హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శారదాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్న రెసిపీ కాకరకాయ పులుసు అండి, అమ్మమ్మల కాలం నాటి కాకరకాయ పులుసు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ముక్కలు. నేను కొంచెం క్వాంటిటీతోనే చేస్తున్నాను, కొన్ని కాకరకాయలు ఉంటే వాటితో చూపిస్తున్నాను. ఈ ఆనియన్స్ కూడా ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇందులో కొంచెం వెల్లుల్లిని కూడా వేసుకున్నాను దంచి, అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి చిన్న కాకరకాయలు అండి, బ్లాక్వి. అవంతా ఒకసారి కలిపేసుకొని ఇది ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. కాకరకాయ కొంచెం మగ్గినట్టు అవుతుంది అలా ఫ్రై అయితే. అలా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడ కారము, టేస్ట్కి సరిపడ సాల్ట్, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని దానిలో నుంచి తీసిన రసం అండి ఇది. వాటర్ అన్నీ ఇందులో చింతపండు అంతా ఇందులోకి యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని దీన్ని ఒక 8 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. అది మరిగేటప్పుడు ఇందులోకి నేను కరివేపాకును ఇలా రెమ్మలతో సహా యాడ్ చేసుకున్నాను. పులుసులోకి ఇలా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది కరివేపాకు. అలా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇలా మసులుతున్నప్పుడు ఇందులోకి అమ్మ ముందుగానే నువ్వులను వేయించి రోట్లో దంచి పేస్ట్ లాగా చేసింది. దీనిలో కొంచెం మెంతి పొడిని కూడా యాడ్ చేసి చిటికెడు నువ్వులది పేస్ట్ చేసి అది కూడా యాడ్ చేసేసుకుంది. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఇదంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్లేవర్ అంతా పట్టేలాగా ఉంచింది. ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేసింది లాస్ట్లో, చిన్న చిన్న పీస్ టేస్ట్ కోసము. మీకు ఇష్టమంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి, అస్సలు చేదు ఉండదు, చాలా బాగుంటుంది. ఇలా చేస్తే చేదు తినని వాళ్ళు కూడా ఇలా తినేస్తారు, అసలు చేదు అనేదే ఉండదు ఇలా చేసుకుంటే. ఎంతో టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు రెడీ. వేడివేడి అన్నంలోకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.